పంతొమ్మిది వందల పదహారులో ఫిబ్రవరి పంతొమ్మిదిన ఇరవై ఎనిమిది ఏళ్ళ మార్షల్ మేబీ అనే ఒక వ్యక్తి న్యూయార్క్లోని బ్రోక్లిన్లో ఉన్న ఒక కొత్త సబ్వే లైన్లో పనిచేస్తూ ఉండగా ఆ సబ్వే లైన్కి సంబంధించిన బిల్డర్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువ అయిపోయి ఎయిర్ ప్రెజర్ అనేది ఒక్కసారిగా వాళ్ళని కుట్టింది దాంతో వాళ్ళు ఆ నదిలోని నీళ్ళతో పాటుగా ఒక్కసారిగా బయటకు వచ్చి ఏడున్నర మీటర్ల ఎత్తు వరకు ఎగిరిపడ్డారు అలా ఎగిరిపడిన తర్వాత అతను మరియు ఇద్దరు వ్యక్తులు ఎగిరిపడగా వాళ్ళిద్దరూ చనిపోగా ఇతనికి మాత్రం ఏమీ కాలేదు అలాగా ఒక పెద్ద గండం నుంచి చాలా ఈజీగా బయటపడ్డాడు ఇతను సౌత్ కరోలినా దేశంలో మొట్టమొదటిసారిగా భార్యని గనక హింసించినట్టయితే గృహహింస చట్టం కింద ముప్పై రోజుల పాటు జైల్లో ఉంచుతారు ఆ తర్వాత కూడా అలా చేసినట్టయితే శిక్ష అనేది పెరుగుతూ వస్తుంది కానీ అదే సౌత్ కరోలినా దేశంలో ఏదైనా ఒక కుక్కని గనక మొట్టమొదటిసారిగా బాధపడినట్టయితే ఐదేళ్ల పాటు జైల్లో ఉంచుతారు అంట పంతొమ్మిది వందల ఎనభై ఆరు నవంబర్ మూడు రోజున పన్నెండు మంది జూరీతో నిండిన ఒక బృందం అనేది కోర్టులో హాజరు కావడానికి వెళ్తూ ఉంది వాళ్ళు అక్కడ వెళ్తున్న కారణం ఏంటి అంటే ఓటీస్ అనే ఒక ఎలివేటర్ కంపెనీ మీద చాలామంది కంప్లైంట్స్ అనేది ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన లిఫ్ట్లు అనేవి మధ్యలోనే ఆగిపోతున్నాయని సరిగ్గా పనిచేయట్లేదని వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారో ఆ కేసుని విచారించడం కోసం ఈ పన్నెండు మంది జూరీ సభ్యులు కోర్టుకి వెళ్తూ ఉన్నారు అయితే కోర్ట్ బిల్డింగ్ అనేది దాదాపు పదవ ఫ్లోర్లో ఉంది అందుకని చెప్పి వాళ్ళందరూ లిఫ్ట్ ఎక్కారు అయితే వాళ్ళు ఎక్కిన లిఫ్ట్ సగం దూరం వెళ్ళి మధ్యలోనే ఆగిపోయింది ఇంతకీ ఆ లిఫ్ట్ ఏంటి అని చూస్తే అది ఓటీస్ లిఫ్ట్ దాంతో ఎలాగో అలాగా బయటపడి కోర్టు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెంటనే తీర్పు ఇచ్చేశారు ఓటీస్ ఎలివేటర్ సరిగ్గా పనిచేయడం లేదు కాబట్టి ఓటీస్ ఎలివేటర్ కంపెనీ తమ కంపెనీ వల్ల నష్టపోయిన అందరికీ నష్టపరిహారం చెల్లించాలని టూ థౌజండ్ సిక్స్టీన్లో బార ఒబామా క్యూబాని సందర్శించారు అయితే ఎనభై ఎనిమిది ఏళ్ల తర్వాత ఒక అమెరికన్ ప్రెసిడెంట్ క్యూబాని సందర్శించడం అప్పుడు జరిగింది ఎనభై ఎనిమిది సంవత్సరాల క్రితం క్యాల్విన్ గే అనే ఒక అమెరికన్ ప్రెసిడెంట్ క్యూబాని సందర్శించారు ఆ తర్వాత మరే ప్రెసిడెంట్ క్యూబాకి వెళ్ళలేదు బరక్ ఒబామా తప్ప చీటోస్ ప్రోడక్ట్ని తయారు చేసిన వ్యక్తి పేరు రిచర్డ్ మోర్టన్ అయితే ఈ వ్యక్తి ఈ ఐడియా మొదట తాను పనిచేస్తున్న కంపెనీలో కొంతమందికి చెప్పాడు కానీ వాళ్ళందరూ ఇది పనికి మాలిన ఐడియా అని దీన్ని ఎవరు కొంటాడు అని దీన్ని ఎవరు తింటాడు అని అతన్ని అవహేళన చేశారు అయితే అతను ఆ కంపెనీ నుంచి బయటికి వచ్చి ఇండివిజువల్గా ఈ జీటోస్ కంపెనీని స్టార్ట్ చేశాడు కంపెనీని స్టార్ట్ చేసిన తర్వాత అతను చాలా సక్సెస్ అయ్యాడు దీన్నే సక్సెస్ రివెంజ్ అని కూడా అంటారు ఫ్రాన్స్లోని నోర్మాండి అనే ఒక టౌన్లో ఉన్న టెర్విల్లే అనే ఒక విలేజ్ మాత్రం గత ఐదు యుద్ధాలలో ఆ విలేజ్కి సంబంధించిన వాళ్ళు యుద్ధంలో పాల్గొన్నప్పటికీ కూడా ఒక్కరిని కూడా కోల్పోకుండా సేఫ్గా హ్యాపీగా ఉంది ఆ ఐదు యుద్ధాలలో వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా వాళ్ళలో ఒక్కరు కూడా యుద్ధాలలో చనిపోలేదు యుద్ధంలో పాల్గొన్నారు మళ్ళీ సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చేస్తారు అక్కడి సోల్జర్స్